కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. మంచిర్యాలలో భారత్ సత్యాగ్రహ సభలో పాల్గొన్నారు రేవంత్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆదిలాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. పార్టీలో నాయకులు పోయినా కొత్త తరం పుట్టుకొస్తూనే ఉంటుందన్నారు. ప్రభుత్వ సెక్టర్లను కేంద్ర ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు ఖర్గే. ఒకే వ్యక్తికి అన్ని సంస్థలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. పెద్ద విగ్రహాలు పెట్టడం కాదు, దళితుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. దళితం కా నామ్ లేతే హై కోయి బాబా సాహెబ్ అంబేద్కర్ కా 15 ఫుట్ కా స్టాట్యూ లగాతా హై, కోయి 20 ఫీట్ కా లగాతా హై, కోయి 125 ఫీట్ కా లగాతా హై. లేకిన్ గరీబోం కీ హాలత్ క్యా హై, उनके लिए क्या काम करना चाहिए वो काम कोई नहीं करता. 125వ జయంతి సందర్భంగా మొదలుపెట్టిన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు 9 ఏళ్ళు తీసుకొని ఇయాల 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తాడు. ఆనాడు ప్రాణహిత చర్యలకు మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టే ఎందుకు ఆ పేరు తొలగించినావు? నువ్వు ఇవాళ అంబేద్కర్ సాక్షిగా ముక్కు నేలకు రాసి ఈ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే నిన్ను దళిత బిడ్డలు క్షమిస్తారా? ఎలా నువ్వే చెప్పినావు కదా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కొడుకైనా బిడ్డైనా జైల్లో పెడతా అన్నావు కదా. ఇవాళ నీ కొడుకు బిడ్డ మీద అవినీతి ఆరోపణలు వస్తుంటే ఎందుకు పదవుల నుంచి తొలగిస్తలేవు, ఎందుకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తలేవు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇవాళ అడగదలుచుకున్నా. కేంద్రం ప్రజలను మోసం చేస్తుందన్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకరే. కేంద్రం మోసాలను రేవంత్ భట్టి పాదయాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్నారన్నారు. దేశ సంపద పేదవారికి దక్కాలని రాహుల్ పోరాటం సాగిస్తున్నారన్నారు సీఎల్పి నేత భట్టి. కానీ మోదీ ప్రభుత్వం అదానీ అంబానీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. పోడు భూముల కోసం ఆదివాసీలు పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భూములను గుంజుకుంటుందన్నారు భట్టి. कि आज डॉक्टर बाबा साहेब अम्बेडकर जी की जयंती है, महात्मा ज्योतिबा फुले हमारे दैवत है, उसी के लिए इस तरीके से जो सोच हमारी है कांग्रेस पार्टी की बाबा साहब के विचारों के आधारित है. हमारा नेतृत्व राहुल जी गांधी, सोनिया जी गांधी, जिन्होंने हमें जो कार्यक्रम दिया है हाथ से हाथ जोड़ो का कार्यक्रम, इस देश के सभी जनता ने साथ रहना चाहिए, भाईचारे से रहना चाहिए, ये संदेश हमारे नेतृत्व ने दिया है. मन प्रियतम नायक राहुल गांधी गारु डॉक्टर बाबा साहेब अंबेडकर चेप्पिन राजकीय सामाजिक आर्थिक समानत्वं कोसम ई देश संपद प्रजलके उंडालनी देशानिके उंडालनी देशानिकि काकुंडा अदानिको अंबानिको ललित मोडिको नीरव मोडिको दोचिपेट्टी ధనవంతులు ధనవంతులు పేదవాళ్ళు పేదవాళ్ళు ఇంకా ఈ దేశం ఈ రకంగా దోపిడి గురుతూ ఉంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఒక సందేశం ఇచ్చి ఈ దేశాన్ని కాపాడటం కోసం ఆయన నడుస్తూ ఉంటే భయపడి ఆయన పైన తప్పుడు కేసులు పెట్టి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఈరోజు దేశంలో సభలో లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతుంది. సీఎం కేసీఆర్ సామాజిక న్యాయం పాటించడం లేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రివర్గంలో దళితులు ఒక్కరికే అవకాశం ఇచ్చారన్నారు. ఓట్ల కోసమే అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేశారన్నారు ఎంపీ ఉత్తమ్. 9 ఏళ్లుగా దళితులకు చేసిందేమీ లేదన్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. కమిషన్ల కోసమే సీఎం కాళేశ్వరం నిర్మించారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రాణహిత ద్వారా ఆదిలాబాద్ కు సాగునీరు అందిస్తామన్నారు. సింగరేణికి కార్మికులకు ఏదైతుందో గౌరవ అధ్యక్షురాలుగా చెప్పుకునేటటువంటి కవితమ్మ గారు ఏదైతుందో అన్నారు. ఎంఎండిఆర్ యాక్ట్ ఓట్ వేసినా ఎల్లే చెప్పని మేము అడగదలుచుకున్నాం చెప్పంటున్నా. ఏదేమైనా కానీ వీళ్ళు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా చెందిన పోడు భూముల పట్టాలకు సంబంధించిన అంశం కానివ్వండి కాక, సింగరేణి గది కార్మికుల హక్కుల పరిరక్షణ కానివ్వండి కాక, ఈ ప్రాంతం సుభిక్షం కావాలని చెప్పంటే ప్రాణహిత నది జలాలను ఏదైతే ఉందో వీళ్ళ గ్రావిటీ ద్వారా తరలింపజేసి ఈ ప్రాంతం సుభిక్షం కావాలని చెప్పంటే ఏకైక మార్గం రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినప్పుడు మాత్రమే.
దళితుల ఓట్ల కోసమే సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎత్తైన విగ్రహాలు పెట్టడం కాదు, వారి ఆలోచనలు అమలు చేసినప్పుడే నిజమైన సమసమాజ స్థాపన జరుగుతుందన్నారు.